హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టి బాబు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఈరోజు టాపిక్ ఏంటంటే జయసుధ గారు పద్మశ్రీ అవార్డ్స్ ఇవంతా ఇష్యూ మీరు వినుంటారు అంటే ఎందుకు రావట్లేదు అడ్డుకుంటున్నారా ఏంటి అసలు ఈ పద్మ అవార్డ్స్ వెనక ఏంటి అసలు స్ట్రాటజీ ఏంటి ఇది ఎవరు నడుపుతారు అనేది కూడా బాగా చర్చలు నడుస్తున్నాయి. ఏమంటారు ఎందుకు జయసుధ గారికి పద్మశ్రీ ఎందుకు రాలేదు? జయసుధ గారికి రాకపోతే దర్శనాది అవ్వాలని బ్రహ్మానందకి ఇవ్వలేదా, మోహన్ బాబుకి ఇవ్వలేదా, ఎంతమందికి ఇవ్వలా పద్మశ్రీలు, తమిళనాడులో ఎంతమందికి ఇవ్వలా, కేరళలో కర్ణాటక ఈవిడికి ఇవ్వకపోతే దక్షిణాది మీద వివక్ష, ఇవన్నీ ఏదో చేసింది. 50 ఏళ్ళు పనిచేసింది ఒకే సంతోషం. 50 ఏళ్ళు షీ హెస్ బీన్ గివెన్ డ్యూ రెస్పెక్ట్, ఇండస్ట్రీ ఆడికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. ఇవాళ ఎవరో బొకే ఇవ్వలేదని ఇండస్ట్రీకి నిందపరిచి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ షీ హెస్ గివ్ ఇది ఇండస్ట్రీ హెస్ గివెన్ మ్యాక్సిమం రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ హానర్ సోనియా మొదటి నుంచి కూడా ఎంఐని హానర్ చేసింది. ఎప్పుడు తక్కువ చూపు చూడలా, తక్కువ చూపు చూడలా కనుక అనవసరంగా జయసుధ ఇవాళ 50 ఏళ్ళు వచ్చింది నాకు బుకే ఇచ్చేవాళ్ళు కూడా లేరు, అక్కడైతే ఇస్తారు బాంబేలో ఇస్తారు, ఈ తప్పు మాటలు. ఇవన్నీ ఇండస్ట్రీలో నేను ఇంత స్థానం తీసుకొని నేను గౌరవించిన ఇండస్ట్రీని ఏదో వంకర మాటలు మాట్లాడటం, నీకు పద్మశ్రీ రాలేదని సిస్టాన్ని లే మాట్లాడటం, పద్మ ఎందుకు ఇవ్వాలమ్మా, ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఆర్టిస్ట్ చేసావు, ఆర్టిస్ట్గా చేసావు, డబ్బులు తీసుకుని పనిచేసావు, నువ్వు సోషల్ సర్వీస్ ఏం చేసావు? నువ్వు అడిగితే ఎక్కడ పెట్టుకుంటారు తల? పద్మశ్రీ అనేది ఒక సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు, ఒక సింబాలిక్గా స్ఫూర్తిదాయకమైన వాళ్ళకి. నువ్వేం దేనికి స్ఫూర్తిదాయకం? నువ్వు ప్రజలకు నువ్వేం స్ఫూర్తిదాయకం? నువ్వేమైనా ఫ్రీగా సినిమాలు చేసావు, లేదా డబ్బులు ఇచ్చుకుని యాక్ట్ చేసావు? ఏంటి నువ్వు చేసిన సర్వీస్ ఏంటి సోషల్ సర్వీస్ సమాజానికి? అది సర్వీసా? అంటే ఒకనొక సమయంలో బాలకృష్ణ గారికి కూడా పద్మశ్రీ రాకుండా అడ్డుకున్నారని కూడా అన్నారు కదా. పద్మశ్రీ రాకుండా ఎవరు అడ్డుకోరమ్మా. మీరు ఇచ్చే పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది దానికి కొన్ని ఉన్నాయి సిద్ధాంతాలు ఉన్నాయి. ఓన్లీ సినిమాలు యాక్ట్ చేసేసి పబ్లిక్లో పాపులారిటీ అయినంత వల్ల పద్మశ్రీ రావు. మీరు ఇండస్ట్రీలో ఉంటూ నా డబ్బు ఇచ్చి మీరేమీ ఫ్రీ చేయట్లేదు, యూఆర్ డూయింగ్ యువర్ జాబ్, ఒక డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారు. మీరు ఫ్రీగా ఎవరికి చేయట్లా, అనాథాశ్రమాల కోసం చేయట్లా, ఈ ఇండస్ట్రీ యొక్క దేశం యొక్క ఖజానా నింపడానికి మీరు చేయట్లా, జిఎస్టీ ఏవి కాదు మీరు చేసేది కదా. మీరు ఇంకా బ్లాక్ మనీ తీసుకుంటూ చేస్తున్నారు, వైట్ బ్లాక్. సో అయినా మీకు ఇవ్వాలి అనేది ఎక్కడ ఇస్తావు ఎక్కడ ఇవ్వాలి, మీరు సోషల్ దృక్పథం ఉన్నవాళ్ళు, సామాజిక సేవ ఏదో చేస్తున్నవాళ్ళు, అటు ఇటు కాస్త ఒక అనాథశాల ఓన్ చేసుకుని ఇలా చేయాలి. మీరు ఏనాడు చేశారు గారు? ఎన్ని ప్రశ్నలు ఇస్తే చాలా తప్పుగా ఉంటుంది. ఇండస్ట్రీని నిందించటము, నీకు రాలేదు కనుక దక్షిణాదికి ఎవరంటే దక్షిణాదికి ఎంతమందికి ఇచ్చారు లిస్ట్ చూడాలి. ఇవాళ దక్షిణాదిలో కాదు, రాజ్యసభ నుంచి హెగ్డేనిని, ఇళయరాజాని, పిటి ఉషాని, విజయసాయి తీసుకెళ్ళా. ఎందుకు నీకు రాలేదు కనుక వివక్ష అని రాంగ్ మాటలు మాట్లాడటం తప్పు కదా, అది చాలా తప్పు.